సిద్దిపేట జిల్లా రాయపూర్ మండలం తిమ్మక్పల్లిలో టిఆర్ఎస్ అభ్యర్థిని అడ్డుకున్న గ్రామస్తులు అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని అంటున్న ప్రజలు. తిమ్మక్పల్లి గ్రామంలో నిన్న టిఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన గ్రామ ప్రజలు అని టిఆర్ఎస్ కార్యకర్తలు అని కొన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయడం జరిగింది. అటువంటి ప్రసారం అడ్డుకోవడం గాని ఎటువంటివి జరగలేదు. కానీ కొంతమంది టీవీ ఛానల్ వారు మాట్లాడడం జరిగింది, అసలు తిమ్మక్పల్లిలో అడ్డుకోవడం అనేది జరగలేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇక్కడ చూసిన వ్యక్తి ఎవరు, ఈ వీడియోలో మాట్లాడే వ్యక్తి అతనే వాటర్ రావట్లేదన్నా అని మాట్లాడడం జరిగింది. దానిని పెద్దగా చూపిస్తూ ఏదో జరిగినట్టు ప్రచారం చేశారు. మండలం రాయపూర్ జిల్లా సిద్దిపేట అయినటువంటి మా గ్రామానికి తిమ్మక్పల్లి గ్రామానికి దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ సోల్పేట రామలింగారెడ్డి రావడం జరిగింది నిన్న జెండా ఆవిష్కరణకు. జెండా ఆవిష్కరణకు రావడం తర్వాత మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు. అది దాని గురించి ప్రజలకు తెలియజేయడం జరిగిన తర్వాత మా యొక్క సమస్య అనేది మా కాలనీ నీటి సమస్య మిషన్ భైరథ నీళ్లు రావడం అని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అంతే తప్పించి దీన్ని ఏదే ఉద్దేశంతో తనను కించపరిచినట్టు ఏం అలా ఉద్దేశంతో ఏం జరగలేదు. మా యొక్క ఎమ్మెల్యే గారు స్పందించి మా యొక్క సమస్యను ఈరోజు మరుసటి రోజు అయినటువంటి మిషన్ భైరథ వారు వచ్చి ఏఈఓ గారి ఇట్లా ఇప్పుడు ఈ సమస్యను తీర్చడం జరుగుతుంది. మా కాలనీ యొక్క సమస్యను ఇప్పుడు మళ్ళా దుబ్బాక ఎమ్మెల్యేకు సోల్పేట రామలింగారెడ్డి మళ్ళీ రావడం జరుగుతుంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ అనేది గెలవడం జరుగుతుంది అని కోరుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మాకు కుర్మలకు ఎంతో ఒక యూనిట్ ఇంటికి ఒక ఎంత ఒక పౌరునికి ఒక 18 సంవత్సరాలు నిన్నవానికి ఒక యూనిట్ గొర్రెలను ఇవ్వడం జరిగింది. అదే విధంగా మా ఇంట్లో 3 యూనిట్లు గొర్రెలు రావడం జరిగింది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మాకు ఆదుకోవడం జరిగింది, గొర్రెలనిచ్చి ఉపాధి కలగడం జరిగింది. కొద్దిగా దీన్ని ఎంతో టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అభివృద్ధి పథకాలు ఇప్పుడు తెలుస్తుంది. దీనికి మేము ఎంతో రుణపడి ఉండడం జరుగుతుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం అడ్డుకోలేదు సార్, నిన్న ఉన్నది చెప్పినాం, మా ప్రాబ్లం ఏందో చెప్పుకున్నాం. వేరే ప్రతిపక్ష పార్టీలు అడ్డుకోవడం జరిగింది. ఎమ్మెల్యే ఇక్కడ ప్రచారం వస్తే ప్రచారం చేయకుండా వెళ్ళిపోయడం జరిగిందని ఉద్దేశంతో ఇప్పుడు వేరే ప్రతిపక్ష పార్టీ జరగలేదు. ఇబ్బంది పెట్టుడు అవసరం లేదు, ప్రజలు వ్యతిరేకించారు అది అని నిలదీసడం అడిగిందని జరిగింది. కానీ అలాంటిది ఏం జరగలేదు. ఈ రోజు ఈ సమస్య అనేది పరిష్కారం జరుగుతుంది. ఏఈఓ వచ్చిండు, జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్ జరగడం జరుగుతుంది. తిమ్మక్పల్లి గ్రామం మండలం రాయపూర్ జిల్లా సిద్దిపేట. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55 2-9100-88-55.